హాయ్ హలో, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా రైతు బంధు పంట పెట్టుబడి సాయం కింద ప్రతి ఏడాది 2 కార్లకి గాను ఈ రైతు భరోసా రైతు బంధుని రైతుల ఖాతాలలో జమ చేస్తారు. అయితే మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలకి ఈ రైతు బంధ రైతు భరోసా నిధులు జమ అయ్యాయి? అలాగే కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి గనక వస్తే సీలింగ్ వ్యవస్థతో 7,500 రూపాయలు ఇచ్చి కేవలం పరిమితి ఎకరాలకే ఇస్తామని చెప్పేసి చెప్తుంది. అయితే ఎన్ని ఎకరాల వరకు ఇవ్వబోతుంది? 5 ఎకరాలకి ఇవ్వబోతుందా? 10 ఎకరాల వరకు ఇవ్వబోతుందా? 15 ఎకరాల వరకు ఈ నిధులు ఇవ్వబోతుందా అనే సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే పీఎం కిసాన్కి సంబంధించిన 2,000 రూపాయలు 2 విడతలకి ఒకేసారి 4,000 రూపాయలు అనేవి విడుదల చేయబోతున్నారు. మొత్తానికి ఈ రైతు భరోసా 1 ఎకరాకి 7,500 రూపాయలు, పీఎం కిసాన్ నిధులు మొత్తం 4,000 రూపాయలు, మొత్తం దాదాపుగా 11,500 రూపాయలు మీ ఖాతాలలో జమ కాబోతున్నాయి. అయితే ఎప్పుడు జమ కాబోతున్నాయి అనే సమాచారం నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. మీరు వీడియోని చివరికి చూసి పూర్తిస్థాయి సమాచారాన్ని స్పష్టంగా తెలుసుకోండి. అలాగే ఒక ప్రశ్న ఏంటి అంటే, మీ అందరికీ తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా ఎన్ని ఎకరాలకు ఇస్తే బాగుంటుంది? 5 ఎకరాలక, 10 ఎకరాలక, 15 ఎకరాలక? మీరు కింద కామెంట్ సెక్షన్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. తెలంగాణ రాష్ట్రంలో 10 ఎకరాలకి రైతు భరోసా, ఎకరాకి 7,500 రూపాయలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి అనే ఆలోచన చేస్తున్నట్లుగా సబ్ కమిటీ సూచనలను తెలియపరిచారు. ఈ సబ్ కమిటీ 10 ఎకరాల వరకు రైతు భరోసాకి సీలింగ్ వ్యవస్థను పెట్టబోతున్నట్లుగా తెలుస్తుంది. మొత్తానికి ఈ 10 ఎకరాలకి కూడా 2 విడతలలో, మొదట 5 ఎకరాల వరకు, ఆ తర్వాత 5 ఎకరాల నుండి 10 ఎకరాల వరకు ఇవ్వాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది అనేది అంశమైతే స్పష్టత రాబోతుంది. మొత్తానికి మొదట 5 ఎకరాలు 37,500 రూపాయలు రైతుల ఖాతాలలో 7,500 రూపాయలు చొప్పున జమ చేస్తారు. తర్వాత రెండో విడతలో భాగంగా 37,500 నుండి దాదాపుగా 75,000 వరకు రెండో విడతల రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయింపు చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 2 లక్షల రుణమాఫీ ప్రక్రియ పూర్తయిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం 7,500 రూపాయల రైతు భరోసాపై ఫోకస్ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల రుణమాఫీ కోసం రాష్ట్ర ప్రభుత్వం 7 జూలై నాడు సుమారుగా 6,000 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఆ తర్వాత 7 జూలై మరో 6,000 కోట్ల రూపాయలను విడుదల చేసింది. మళ్ళీ 16 అగస్టు నాడు తెలంగాణ రాష్ట్రంలో 5,400 కోట్ల రూపాయలను 3వ విడత రుణమాఫీ కింద విడుదల చేసింది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మరో 5,000 కోట్ల రూపాయలను ఈ పెండింగ్ దరఖాస్తులు సుమారుగా 70 నుండి 80 వేలు ఉండటంతో 5,000 కోట్లను రిజర్వ్ చేశామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. అయితే 2 లక్షల రుణమాఫీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 18,000 కోట్ల రూపాయల మాఫీ చేసింది. 22 లక్షల రైతుల ఖాతాలలో ఈ నిధులు జమ చేసినట్లుగా వివరణ అయితే ఇచ్చిందనమాట. అయితే మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఈ 2 లక్షల రుణమాఫీకి సంబంధించి ప్రక్రియ 15 అగస్టుతో పూర్తవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ రైతు భరోసా నిధుల సమకూర్చుకోవడం కోసం రుణాలు సేకరిస్తున్నట్లుగా సమాచారం అయితే ఉంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 7 జూలై ఒక 6,000 కోట్లు, అలాగే ఇప్పటికే 8 అగస్టు 6,000 కోట్లు 12,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వివిధ బ్యాంకుల ద్వారా రుణాలు స్వీకరించి పూర్తిస్థాయిలో రుణమాఫీ చేసింది. అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఈ వానాకాలం సీజన్కి రైతు భరోసాకి 7,600 కోట్ల సుమారుగా కావాల్సిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం వివిధ బ్యాంకుల నుండి ప్రపోజల్ ద్వారా 3,000 కోట్ల రూపాయలు స్వీకరించినట్లుగా సమాచారం అయితే తెలుస్తుంది. ఈ 3,000 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి వినియోగిస్తుందా లేదంటే జీత పద్యాలకి వినియోగిస్తుందా అనే క్వశ్చన్ మార్క్ తలెత్తుతుంది. అయితే మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం 68 లక్షల మంది ఉన్నారు. ఈ 68 లక్షల మందిలో 5 ఎకరాల పట్టా కలిగిన వాళ్ళు 62 లక్షల మంది రైతులు ఉన్నారు. ఈ 62 లక్షల మంది 90% మంది రైతులకి రాష్ట్ర ప్రభుత్వం ఈ సెప్టెంబర్ నెలలో రైతు భరోసా నిధులు కేటాయించాలని భావిస్తుంది. ఈ 90% మంది రైతులకి విడతల వారీగా మొదటి విడతలో భాగంగా 1 ఎకరం నుండి 5 ఎకరాల వరకు మొదటి రోజు 1 ఎకరం, రెండో రోజు 2 ఎకరాలు, 3వ రోజు 3 ఎకరాలు ఇలా పంట పెట్టుబడి సాయం కింద నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందనే సమాచారం అయితే తెలుస్తుంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1 ఎకరం పట్టా కలిగిన వాళ్ళు సుమారుగా 26 లక్షల మంది రైతులుంటే 2 ఎకరాల పట్టా కలిగిన వాళ్ళు సుమారుగా 17 లక్షల మంది రైతులు ఉన్నారు. 3 ఎకరాల పట్టా కలిగిన వాళ్ళు 11 లక్షల రైతులు ఉన్నారు. అయితే ఇక్కడ
విడతల వారీగా నిధులు కేటాయింపులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. 3,000 కోట్లు 3,000 కోట్లు రెండు విడతలలో విడుదల చేసి అలా దాదాపుగా 7,000 కోట్ల రూపాయల నిధులు సమకూర్చడానికి కొన్ని స్థిరాస్తులను కూడా వేలం వేస్తున్నట్లుగా సమాచారం అయితే ఉంది. అలాగే పక్కనే తెలంగాణ రాష్ట్రం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం కూడా సుమారుగా 9,000 కోట్ల రూపాయలను మంజూరు చేయబోతుందనే సమాచారం అయితే తెలుస్తుంది. నియోజకవర్గ వ్యాప్తంగా ఒక్క నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఒక్క ఇంటి నిర్మాణానికి 5 నుండి 6 లక్షల రూపాయలను లబ్ధిదారుల ఖాతాలో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇందులో భాగంగానే ఇప్పటికే పలు పథకాలకి సంబంధించి సబ్ కమిటీలను ఏర్పరిచిన రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి విధి విధానాలకి సంబంధించి కూడా నివేదిక స్టడీ చేస్తుందనే సమాచారం అయితే తెలుస్తుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి 30 జిల్లాలలో ప్రజాభిప్రాయాన పూర్తయినట్లుగా తెలుస్తుంది. ఈ 30 జిల్లాలలో రైతాంగం మేధావులు అలాగే ప్రజలు కూడా 7, 8, 10 ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలి అని సూచనలు చేసినట్లుగా తెలుస్తుంది. ఈ సూచనల్ని పరిశీలించిన సబ్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి 10 ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలి అని చెప్పేసి నివేదిక సమర్పించబోతుందనే సమాచారం అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే ఈ 10 ఎకరాలలో ఎవరైనా ఉద్యోగాలు చేసినా కూడా వాళ్ళకి ఈ రైతు భరోసా నిధులు కేటాయింపులు చేయొద్దనే భావనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాగే రిటైర్డ్ అయి పెన్షన్ పొందుతున్న వాళ్ళకి సంబంధించి కూడా ఈ జాబితాలో చేర్చే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే ఐటీ రిటర్న్స్ కడుతున్న వాళ్ళకి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ రైతు భరోసా నిధులు కేటాయింపులు చేయొద్దనే భావనలో ఉన్నట్లుగా సమాచారం అయితే తెలుస్తుంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో సబ్ కమిటీ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలుపబోయే అవకాశాలు అయితే ఉన్నాయి. సబ్ కమిటీ 10 ఎకరాలు నిర్ణయించబోతుందనే సమాచారం అయితే స్పష్టంగా అర్థమవుతుంది. ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గ్రామాలలో పూర్తిస్థాయిలో కార్యదర్శి అలాగే గ్రామ సభలు నిర్వహించి లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో దసరా కానుకగా 2 పథకాలను తక్షణమే ప్రారంభించే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇందులో మొదటిది రైతు భరోసా అయితే, రెండోది తెలంగాణ రాష్ట్రంలో 4 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం అనేది అయితే అర్థమవుతుంది. అయితే ఈ రైతు భరోసాకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో అలాగే మండలీలలో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని గతంలో చెప్పింది. కానీ ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు గతంలో 2 జూలై నుండి 2 ఆగస్టు వరకు కొనసాగాయి. ఆ సందర్భంలో ఎలాంటి చర్చ లేకపోవడంతో ఇప్పుడు ఈ సబ్ కమిటీ ఇచ్చే నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ఇక డైరెక్ట్ చర్చలతో ఆమోదం తెలపాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో 10 ఎకరాల వరకు రైతు భరోసా 75,000 రూపాయలు అనేవి రైతుల ఖాతాలలో 1 ఆగస్టు జమక అయ్యే అవకాశాలు అయితే అవుపిస్తున్నాయి. దీనిపైన పూర్తిస్థాయిలో రైతు భరోసా పథకానికి సంబంధించి 20 రోజులలో స్పష్టత రానుందనే సమాచారం అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే సబ్ కమిటీ విధి విధానాల పరిశీలన కూడా దాదాపుగా పూర్తయి వస్తున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తుది దశకి నివేదిక సమర్పణ సమయాన్ని తీసుకొచ్చిందనే అర్థమవుతుంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా నిధులు ఇంకొక 20 రోజులలో రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయనే సమాచారం అయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి అధికారులు పూర్తి స్థాయిలో కసరత్తు షురూ చేశారనే సమాచారం కూడా ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు. సో ఇవైతే లేటెస్ట్ అప్డేట్స్. ఇంకా తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా రైతు బంధుకి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలలో డిస్కస్ చేసుకుందాం. ఇలాంటి అప్డేట్స్ మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.